सुस्थिर परिपालन नीतिवंतमैन प्रभुत्वं प्रधानी नरेंद्र मोदी बीजेपी प्रभुत्वं वल्ले साध्यमनी गिरिजन मोर्चा राष्ट्र अधिकार प्रतिनिधि साकटि दशरथ अन्नारु। प्रधानी मोदी सुदीर्घ 8 ఏళ్ల पालन विजयवंतंगा पूर्तैन संदर्भंगा मरियु केंद्र प्रभुत्वं 10 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నందున బోధ్ మండల కేంద్రంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ 8 ఏళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రపంచంలో మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో మోడీ గారి కృషి పట్టుదల ఆమోఘమని అన్నారు। అలాగే కరోనా సమయంలో ప్రపంచానికి వాక్సిన్ అందించిన ఘనత మనదే అని పేర్కొన్నారు। నేటికి నరేంద్ర మోడీ గారి సుపరిపాలన 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గ కేంద్రంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ఏ కార్యక్రమాలు అయితే చేసిండో సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకుపోవడం జరిగింది। మరి అక్కడికి పోయిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా యువకులు యువతులు మరి బడుగు బలహీన వర్గాల వారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందించి దాదాపు భారతదేశంలోని ప్రపంచ దేశాన్ని గడగడలాడించినటువంటి మహమ్మారి అయినటువంటి కరోనాలో పెట్టుబడులు ఉన్నటువంటి దేశాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి దేశాలు మరి అక్కడ లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది। కానీ మన భారతదేశంలో సగటున ఏ వ్యక్తి పేదవాడు మరణించదనే ఉద్దేశంతోటి దాదాపు 2 వ్యాక్సిన్లు అంటే టీకాలు ఇప్పించి ఈ భారతదేశంలోని ప్రతి పేదవాన్ని ప్రాణాలను కాపాడిన ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కింది। అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఆయన పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఏ ఎన్నికల్లో వాగ్దానం చేయనప్పటికీ సంవత్సరం 6000 రూపాయలు 4 నెలలకు ఒక కిస్తు ప్రకారం 2000 వేయడం జరిగింది। మొన్ననే వేశారు। మరి అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగ యువకులు యువతులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు మరి వారు వారి కుటుంబాలను సజావుగా నడిపించుకోవాలా వారు ఎల్లవేళ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతోటి నిన్ననే 10 లక్షల ఉద్యోగాలు వేయాలని చెప్పి అన్ని అధికారులకు అన్ని శాఖలకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది। మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గత 2 ఎన్నికల్లో ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఇయ్యలేదు మరి ప్రతి ఇంటికి రైతు రుణమాఫీ అని చెప్పిండు రుణమాఫీ ఇవ్వలేదు రైతు బంధు పథకం అని చెప్పి దాటి కూడా ఇవ్వలేదు మొన్న కొత్తగా నిరుద్యోగ భృతి 3016 ఇస్తానని ఇప్పటివరకు ఇయ్యలే మరి ఇంకా అంతేకాకుండా మొన్ననే మనం చూస్తున్నాం ఆర్టీసీ ఛార్జీలు సెస్ మీద సెస్ పెంచి 2 సార్లు వెచ్చి ఇయ్యాల సామాన్యుడు ఏదైతే ప్రయాణం చేస్తాడు।